దక్షిణ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫాన్గా మారింది. ఈ ద్రోణి ప్రభావంతో ఇటు తమిళనాడు కానీ దక్షిణ కోస్తా కానీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయనే చెప్పాలి. మనం గమనించినటువంటి ప్రధానంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా గత 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురడం, చెరువులు కూడా చెరువులు వాగులు పొంగి పొర్లుతుండటంతో రహదారులు దిగ్బంధమయ్యాయి. వాగులు పొంగి పొర్లుతుండటంతో జనజీవనం అస్తమయస్తమైందనే చెప్పాలి. ప్రయాణంగా రహదారులు అంటే ఏదైతే వాగులు పొర్ల కొండాపురం కలిగిరి ఇటు జలదంకి కావలి రూరల్ మండలం దగ్గదత్తి ఇటు పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో కూడా వాగులు పొంగిపొర్లుతుండటంతో ప్రధాన రహదారులన్నీ కూడా బంద్ అయిపోయాయి. ఎక్కడ కూడా రాకపోకలు పూర్తిగా కూడా ఇటు బస్సు కానీ ఇటు ఎటువంటి రాకపోకలు కూడా లేకపోవడం, ఇటు కొండాపురంలో కొండాపురం కొమ్మి సత్యవోలు అగ్రహారాల మధ్యలో ఉన్నటువంటి మిడతవాగు పొంగిపొర్లుతుండటంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయని చెప్పాలి. ఇటు కలిగిరి మీదుగా కూడా కొండాపురానికి రాకపోకలు బంద్ అవడంతో పూర్తిగా కూడా కొండాపురం మండలం అస్తదిగ్బంధం అనేది చెప్పాలి. ఇటు కలిగిరి మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కూడా వాగులు పొంగిపొర్లుతుండటం, జలదింక మండలం చినకరాక కమ్మవారిపాలెం ఇటు ఏదైతే ఉన్న తిమ్మ సముద్రం పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. కావలి రూరల్ మండలం ఉన్నటువంటి పలు గ్రామాలకు కూడా రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయని చెప్పాలి. ఇక్కడ ఏదైతే రైతులు ఉన్నారో రైతులు ప్రధానంగా ఈ వర్షాల ప్రభావంతో గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రైతులు పూర్తిగా నష్టపోయారు. వరి మళ్ళకు నారుమళ్ళు సాగు చేసుకుంటే రైతులు పూర్తిగా కూడా నారుమళ్ళు నష్టపోయారనే చెప్పాలి. పూర్తిగా ఏదైతే పొలాలు ఉన్నాయో పొలాలన్నీ కూడా పూర్తిగా వర్షం తాకిడికి సముద్రాన్ని తలపిస్తున్నాయి, చెరువులను తలపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం కూడా రైతులు ఏదైతే నారుమళ్ళు సాగు చేస్తున్నారో నారుమళ్ళని కూడా పూర్తిగా నష్టపోయారనే చెప్పాలి. ఇక్కడ మరొకమైనటువంటి తీవ్రమైనటువంటి సమస్య మత్స్యకారి గ్రామాలు. మత్స్యకారి గ్రామాల్లో మత్స్యకారులు ఏదైతే వేటకు వెళ్తుంటారో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఏదైతే మత్స్యకారి గ్రామాలు ఉన్నాయో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని వాళ్ళని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళ వలలు బోట్లు ఉన్నాయో వాళ్ళ పడవలు ఉన్నాయో వాటి పొలాలను కూడా సురక్షిత ప్రాంతాలకు 2-3 రోజుల క్రితం తరలించినప్పటికీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా పరిసర ప్రాంతాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా చూస్తున్నారు. మనం ఎంత పకడ్బందీగా వ్యవస్థను ఇచ్చేసినప్పటికీ ఇటు ప్రజల నుంచి కూడా ప్రజల్లో చైతన్యం లేకపోవడం, ప్రజలు కూడా ఒక ఇంత లోటత్తు ప్రాంతాల్లో ఉండడం కూడా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పాలి. ఏదైతే మనం గమనించినట్టయితే పూర్తిగా కూడా చాలా గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంటే రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోవడంతో సుమారు 100లాది గ్రామాలు ఈరోజు రాకపోకలు బంద్ అయిపోయాయని చెప్పాలి. ప్రధానంగా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా అధికారులు ఎంత అధికారులు సమన్వయం చేసినప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం లేకపోవడానికి ఈ ఇబ్బందులకు గురయ్యాయని చెప్పాలి. మనం గమనించినట్లయితే ప్రధానంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి ఇటు రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అలాగే వైద్య ఆరోగ్య శాఖ అని 3 శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారని చెప్పాలి. ఇంకో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఇంకా కూడా 2-3 రోజులు ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు ప్రజలు చైతన్యంగా ఉండాలనేది కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రజలు అలాగే ఏదైతే మనం గమనించినట్లయితే పూర్తిగా ఇక్కడ జల నిర్బంధనలు చిక్కున్నటువంటి గ్రామం దక్షిణ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి తీవ్ర తుఫాన్గా మారింది. ఈ ద్రోణి ప్రభావంతో ఇటు తమిళనాడు కానీ దక్షిణ కోస్తా కానీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయనే చెప్పాలి. మనం గమనించినటువంటి ప్రధానంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా గత 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురడం